హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ టెక్షైతు ఈ వీడియోలో మనము విశాఖపట్నము ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ మధ్య తిరుగుతున్న ఎక్స్ప్రెస్కి సంబంధించిన విషయాలు తెలుసుకుందాము విశాఖపట్నం ముంబై ఎల్టీటీ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నాన్ని మహారాష్ట్రలోని ముంబైని కలుపుతుంది ఈ ట్రైన్ని రెండు వేల పదో సంవత్సరము మార్చ్ ఇరవై నాలుగో తేదీన ప్రారంభించారు ఈ ట్రైన్ ప్రారంభించక ముందు విశాఖపట్నం వాసులు ముంబై వెళ్లాలంటే కోనార్క్ ఎక్స్ప్రెస్ ఒక్కటే ఉండేది కానీ కోనార్క్ ఎక్స్ప్రెస్ ఎప్పుడూ రద్దీగా ఉండేది ఇది భువనేశ్వర్ నుంచి వచ్చేది ఇది భువనేశ్వర్ నుంచే చాలా రద్దీగా వచ్చేది అలాగే విశాఖపట్నానికి చాలా తక్కువ కోటా ఉండేది కోనార్క్ ఎక్స్ప్రెస్లో కానీ విశాఖపట్నం నుంచి ముంబై వెళ్ళేవాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు ఉద్యోగాల నిమిత్తం కానీ వ్యాపారం నిమిత్తం కానీ అలాగే విశాఖపట్నంలో కొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఈస్టర్న్ నావెల్ బేస్ ఉండటం వల్ల ఎక్కువగా నార్త్ ఇండియన్స్ విశాఖపట్నంలో నివసిస్తూ ఉన్నారు వాళ్ళు ముంబై పూణే సైడ్ వెళ్ళాలంటే కూడా కోనార్క్ ఎక్స్ప్రెస్ని ఆశ్రయించే వాళ్ళు దీంతో కోనార్క్ ఎక్స్ప్రెస్లో ప్లేస్ తొరగటం చాలా కష్టంగా ఉండేది విశాఖపట్నం వాసులకి విశాఖపట్నం నుంచి ముంబై వెళ్ళే ప్రయాణికుల కష్టాలు తీరుస్తూ భారతీయ రైల్వేస్ వాళ్ళు మార్చ్ ఇరవై నాలుగు రెండు వేల పదో సంవత్సరంలో విశాఖపట్నం ముంబై మధ్య బైవీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ని ప్రారంభించారు అప్పట్లో ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి విశాఖపట్నం నుంచి ముంబై వెళ్ళేటప్పుడు వన్ టూ సెవెన్ ఫోర్ నైన్ ఈ ట్రైన్ విశాఖపట్నంలో ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకి బయలుదేరేది బుధవారం రోజున శనివారం రోజున ముంబై వచ్చేసి నెక్స్ట్ డే పదకొండు గంటల ఐదు నిమిషాలకి చేరుకునేది అలాగే తిరుగు ప్రయాణంలో ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి వన్ టూ సెవెన్ ఫైవ్ జీరో ఈ ట్రైను ముంబైలో వచ్చేసి అదే ముంబై లోకమాన్య తిలక్ టర్మినస్ నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు బయలుదేరేది విశాఖపట్నం వచ్చేసి నెక్స్ట్ డే మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాలకి చేరుకునేది ఈ ట్రైన్ ముంబై నుంచి ప్రతి గురువారము ఆదివారము ఉండేది ట్రైన్ ఆగే స్టాపులు వచ్చేసి అప్పట్లో రాజమండ్రి తణుకు భీమవరం ఆకువీడు గుడివాడ విజయవాడ కాజీపేట సికింద్రాబాదు వికారాబాదు వాడి గుల్బర్గా సోలాపూరు పూణే ముంబై ఇండియన్ రైల్వేస్లో ట్రైన్ నెంబరింగ్ సిస్టంలో వచ్చిన మార్పుల కారణంగా వన్ టూ సెవెన్ ఫోర్ నైన్ వన్ టూ సెవెన్ ఫైవ్ జీరోగా ఉన్న ఈ ట్రైన్ నెంబర్ని డబల్ టూ ఎయిట్ వన్ నైన్ డబల్ టూ ఎయిట్ టూ జీరోగా మార్చారు బైవీక్లీగా నడుస్తున్న ఈ ట్రైన్కి ప్రయాణికుల్లో ఉన్న ఆధారణ గుర్తించిన ఇండియన్ రైల్వేస్ వాళ్ళు రెండు వేల పదమూడు పద్నాలుగు రైల్వే బడ్జెట్లో ఈ బైవీక్లీ ట్రైన్ ని డైలీగా అప్గ్రేడ్ చేస్తున్నామని అనౌన్స్ చేశారు భువనేశ్వరు ముంబై మధ్య నడుస్తున్న కోనార్క్ ఎక్స్ప్రెస్ బాగా రద్దీగా నడుస్తుందనే కారణం చూపి విశాఖపట్నము ముంబై మధ్య నడుస్తున్న ఈ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ని నార్మల్ ఎక్స్ప్రెస్గా వేశారు అలాగే ఈ ట్రైన్ యొక్క టైం టేబుల్లో కూడా మార్పులు చేశారు సూపర్ ఫాస్ట్ ట్రైన్గా ఉన్నప్పుడు ఉదయం పూట విశాఖపట్నం నుంచి ప్రారంభమయ్యే ఈ ట్రైను ఎక్స్ప్రెస్ ట్రైన్గా మార్చిన తర్వాత విశాఖపట్నం నుంచి నైట్ టైం బయలుదేరుతుంది అలాగే సూపర్ ఫాస్ట్ ట్రైన్గా ఉన్నప్పుడు లోకమాన్య తిలక్ టెర్మినస్ నుంచి మధ్యాహ్నం బయలుదేరే ఈ ట్రైను ఎక్స్ప్రెస్ ట్రైన్గా మారిన తర్వాత లోకమాన్య తిలక్ టెర్మినస్ నుంచి ఉదయం పూట బయలుదేరుతుంది అలాగే ఈ ట్రైన్ ఆగే స్టాపుల సంఖ్య కూడా పెరిగింది ఇంకా ఈ ట్రైన్ నెంబర్ మార్పుల విషయానికి వస్తే విశాఖపట్నం నుంచి ముంబై వెళ్ళేటప్పుడు వన్ టూ సెవెన్ ఫోర్ నైన్గా ఉన్న ఈ ట్రైన్ నెంబరు వన్ ఎయిట్ ఫైవ్ వన్ నైన్గా మారింది ముంబై నుంచి విశాఖపట్నం వచ్చేటప్పుడు వన్ టూ సెవెన్ ఫైవ్ జీరోగా ఉన్న ఈ ట్రైన్ నెంబరు వన్ ఎయిట్ ఫైవ్ టూ జీరోగా మారింది ఈ సంవత్సరాల క్రితము ఈ ట్రైన్ని శ్రీకాకుళము లేదా విజయనగరం వరకు పొడిగించాలని ప్రపోజల్ వచ్చింది కానీ శ్రీకాకుళము విజయనగరం రైల్వే స్టేషన్లో ట్రైన్ నిలపడానికి కోచియాడు లేదా పిట్ లైన్స్ లేకపోవటం వల్ల ఈ ప్రపోజల్స్ని విరమించుకున్నారు ఈ ట్రైన్ గురించి కొంతమంది ప్రయాణికులు ఇచ్చిన సమాచారం ఏంటంటే ఈ ట్రైన్ యొక్క బోగీలు చాలా పాతగా ఉంటాయంట చాలా ఓల్డ్ బోగీస్ని యూజ్ చేస్తున్నారు వాటిని మార్చాలి అలాగే ఎల్హెచ్పితో అప్గ్రేడ్ చేయాలి అని కోరుకుంటున్నారు అని ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే సౌత్ ఈస్టర్న్ ఘాట్ సెక్షన్లో ఉన్న రైల్వే లైన్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ జరుగుతున్న కారణంగా విశాఖపట్నము ముంబై మధ్య తిరుగుతున్న ఈ లోకమాన్య తిలక్ టర్మినస్ ఎక్స్ప్రెస్ నవంబర్ ముప్పైయో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు విశాఖపట్నం పూణే మధ్య తిరుగుతుంది అలాగే తిరుగు ప్రయాణంలో కూడా ఈ ట్రైను పూణే నుంచే బయలుదేరుతుంది ముంబై నుంచి బయలుదేరదు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ట్రైన్కి సంబంధించి ప్రస్తుత వివరాల్లోకి వస్తే విశాఖపట్నం నుంచి ముంబై వెళ్ళే ట్రైను విశాఖపట్నంలో నైట్ పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు బయలుదేరుతుంది లోకమాన్య తిలక్ టెర్మినస్ వచ్చేసి రెండు రోజుల తర్వాత తెల్లవారుజామున నాలుగు గంటల నలభై నిమిషాలకి చేరుకుంటుంది అలాగే తిరుగు ప్రయాణంలో ఈ ట్రైన్ లోకమాన్య తిలక్ టెర్మినస్లో ఉదయం ఆరు గంటల యాభై ఐదు నిమిషాలకు బయలుదేరుతుంది విశాఖపట్నం వచ్చేసి రెండు రోజుల తర్వాత పదకొండు గంటల పదిహేను నిమిషాలకి చేరుకుంటుంది ఈ ట్రైన్ ప్రయాణించే మొత్తం దూరం వచ్చేసి ఒక వెయ్యి నాలుగు వందల తొంభై ఐదు కిలోమీటర్లు యావరేజ్ స్పీడ్ వచ్చేసి యాభై మూడు కిలోమీటర్లు గంటకి అదే ప్రయాణించే సమయం వచ్చేసి ఇరవై ఎనిమిది గంటల ఇరవై నిమిషాలు సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఫామ్ అయిన తర్వాత ఈ ట్రైన్ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది అలాగే ఈ ట్రైన్లో వచ్చేసి మొత్తం ఇరవై రెండు కోచెస్ ఉన్నాయి వాటిలో రెండు ఎస్ఎల్ఆర్ కోచెస్ ఐదు జనరల్ కోచెస్ మూడు థర్డ్ ఏసీ కోచెస్ ఒక సెకండ్ ఏసీ కోచ్ ఒక ఫస్ట్ ఏసీ కోచ్ అలాగే పది స్లీపర్ క్లాస్ కోచెస్ ఉన్నాయి మొత్తం ఈ ట్రైన్కి మూడు డెడికేటెడ్ రేక్స్ ఉన్నాయి వీటి మెయింటెనెన్స్ అంతా విశాఖపట్నం రైల్వే స్టేషన్లోనే జరుగుతుంది ఇంకా ఈ ట్రైన్ ఆగే స్టాపుల విషయానికి వస్తే ఈ ట్రైన్ విశాఖపట్నంలో బయలుదేరి పిఠాపురము సామర్లకోట రాజమండ్రిలో ఆగుతుంది రాజమండ్రి తర్వాత తణుకులో ఆగుతుంది మధ్యలో ఉన్న నిడదవోళ్ళు ఆగదు కానీ నిడదవోళ్ళకు కూడా ఈ ట్రైన్కి స్టాప్ ఇవ్వాలని చెప్పి నిడదవోలు వాసులు కోరుకుంటున్నారు తణుకు తర్వాత భీంవరము ఆకువీడు కైకలూరు గుడివాడ విజయవాడ స్టేషన్స్లో ఆగుతుంది విజయవాడ తర్వాత కాజీపేటలోనే ఆగుతుంది విజయవాడ కాజీపేట మధ్య ఉన్న వరంగల్లో కూడా స్టాప్ ఇవ్వాలని చెప్పి వరంగల్ వాసులు కోరుకుంటున్నారు కాజీపేట తర్వాత ఈ ట్రైన్ మౌలాలి సికింద్రాబాదు లింగంపల్లి వికారాబాదు తాండూరు వాడి కాలబుర్గి సోలాపూరు డౌండు పూణే లోనావాలా కార్జాట్ తిలక్ టర్మినస్లో ఆగుతుంది ఈ ట్రైను విశాఖపట్నము విజయవాడ మధ్య డీజిల్ లోకోతో నడుస్తుంది కారణం వచ్చేసి ఈ ట్రైను నిడదవోలు తర్వాత భీమవరము గుడివాడ మీదుగా విజయవాడ వెళ్తుంది ఇంకా ఆ రైల్వే లైన్ విద్యుదీకరణ పూర్తవ్వలేదు అందువల్లే విజయవాడ విశాఖపట్నం మధ్య ఈ ట్రైను డీజిల్ లోకోతో నడుస్తుంది విజయవాడ వాడి మధ్య ఈ ట్రైన్ ఎలక్ట్రిక్ లోకోతో నడుస్తుంది వ్యాప్ ఫోర్ లేదా వ్యాప్ సెవెన్తో వాడి లోకమాన్య తిలక్ టర్మినల్స్ మధ్య మాత్రం మళ్ళీ డీజిల్ లోకోతోనే నడుస్తుంది ఎందుకంటే ఆ మార్గంలో కూడా కొంతవరకు విద్యుదీకరణ పూర్తి కాలేదు ఈ ట్రైన్ ప్రయాణించే మార్గంలో చూడదగ్గ ప్రదేశం వచ్చేసి లోనావాలా ఇది పూణేకి దగ్గరలో ఉంటుంది ఇది హిల్ స్టేషన్ ఇది చాలా బాగుంటుంది ఈ ట్రైన్కి ఈ లోనావాలా స్టేషన్లో స్టాప్ కూడా ఉంది ఈ ట్రైన్కి విజయవాడలో లోకో రివర్సల్ ఉంటుంది ఈ లోకో రివర్సల్ కోసం ఈ ట్రైన్ విజయవాడలో దాదాపు పదిహేను నిమిషాలు ఆగుతుంది అందుకని చెప్పి కొంతమంది ప్రయాణికులు ఈ ట్రైన్ని రాయనపాడు మీదుగా నడపాలి అని కోరుకుంటున్నారు దానివల్ల ఈ పదిహేను నిమిషాలు సమయం ఆదా అవుతుంది అని చెప్పి ఈ ట్రైన్ విశాఖపట్నం వాసులకే కాకుండా గుడివాడ భీమవరం సైడ్ నుంచి సికింద్రాబాదు పూణే సైడ్ వెళ్ళే వాళ్ళకి అలాగే తాండూరు వికారాబాద్ సైడ్ నుంచి సికింద్రాబాదు ప్రయాణించే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఎడదవోలు భీమవరం గుడివాడ విజయవాడ మధ్య డబలింగు విద్యుదీకరణ పూర్తయిన తర్వాత అలాగే సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పడిన తర్వాత ఈ ట్రైన్ ప్రయాణించే సమయం కొంతవరకు తగ్గే అవకాశం ఉంది పాత ఐసిఎఫ్ కోచెస్తో నడుస్తున్న ఈ ట్రైన్ని త్వరగా ఎల్హెచ్బి కోచెస్తో అప్గ్రేడ్ చేయాలని కోరుకుందాము ఇవి ముంబాయి విశాఖపట్నం మధ్య నడుస్తున్న లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్ప్రెస్కి సంబంధించిన విషయాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్